చేశారు దీనిని ఏ విధంగా మనం మలుచుకొని మరలా ఆ పెద్దలు చేసినటువంటి మంచి పేరును తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు ఇక్కడికి నేను రావడం జరిగింది సెక్రటరీ గారికి ఒక సలహా సూచన ఇచ్చాను బిల్డింగ్ అప్రూవల్స్ కోసం లేఅవుట్ పర్మిషన్ కోసం షాప్స్ పర్మిషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే విత్ ఇన్ 2 డేస్ లో క్లియర్ చేసి వాటిని పంపించేయాలి ఎవరు కూడా డబ్బులు కావాలి అని అడగకూడదు వాళ్ళని సెక్రటరీ గారికి అదే చెప్పాను విత్ ఇన్ 2 డేస్ లో ఆ ఫైల్స్ అన్ని క్లియర్ చేసి మీరు నాకు ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పాను ఈ బిల్డింగ్ అప్రూవల్ కోసం లేఅవుట్ పర్మిషన్ కోసం షాప్స్ పర్మిషన్ కోసం ఎవరైనా పెట్టుకొని మీరు మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే నా నంబర్ ఇస్తున్నాను మీడియా ద్వారా 9989649999 ఆయన ఎంత పెద్ద నాయకుడైనా సరే ఎంత పెద్ద అధికారైనా సరే పార్టీ నుంచి బయటికి పంపిస్తాను అధికారుల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది 2 డేస్ లోనే మేడం గారు కూడా దానికి అంగీకరించారు నేను ఫైల్స్ పెండింగ్ పెట్టను సార్ నేను 2 డేస్ లోనే క్లియర్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కోట పంచాయతీ పరిధిలో ఏ పని నిమిత్తం వచ్చినా ప్రజలకు ఇబ్బంది పడకుండా ఫైల్స్ అన్ని కూడా క్లియర్ చేయాలి ఇది కూడా సెక్రటరీ గారి మీదనే బాధ్యత పెట్టారు అందరికి కూడా ప్రజలకు కూడా నేను సూచన ఇచ్చేది మీ సర్పంచ్ గారిని మీ కార్యదర్శి గారిని కలుసుకొని పంచాయతీకి సంబంధించిన పనులు ఏదైనా ఉంటే చేయించుకోండి అక్కడ ఏదైనా లేట్ జరుగుతుంది అంటే నా నంబర్ ఇచ్చాను ఇప్పుడు ఏమైనా కోర్టు పరిధిలో ఉన్న విషయాలు మాత్రం అధికారులు ఏమీ చేయలేరు కోర్టులో డిసైడ్ అయిన తర్వాత ఎవరి పక్షాన న్యాయం జరుగుతుందో వాళ్ళకి ఆ పని సెక్రటరీ గారు ఎంపీడీఓ గారు జోక్యం చేసుకుని చేస్తారే తప్ప ఈ లోపల దాన్ని క్లియర్ చేయాలంటే కష్టం అదొకటి తర్వాత పోయిన సంవత్సరం శానిటేషన్ కింద 30 లక్షలు ఖర్చు చేసినట్టు రికార్డ్స్లో ఉంది దీన్ని నేను కలెక్టర్ గారికి లెటర్ పంపించాను దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి లెటర్ పంపించినాను ఖచ్చితంగా ఎంక్వైరీ చేయిస్తాం ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు కానీ ఎవరైనా దొరికినా వాళ్ళని ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ తీసుకుంటాం ఇది మీ దృష్టికి వచ్చిందో లేదో 30 లక్షలు ఒక శానిటేషన్ మీదనే చూపించారు ఆడిట్ వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు దీన్ని ఏ విధంగా 30 లక్షలు ఖర్చు పెట్టారు దేనికి దేనికి ఖర్చు పెట్టారు అని అడిగారు అదేవిధంగా సచివాలయాలు విలేజ్ క్లినిక్ బిల్డింగ్స్ ఆర్బికేలు నత్త నడకన నడుస్తున్నాయి కోర్టులో ఆఫీసర్ గారిని కూడా పిలిచాను ఆయనతో ఇంకా రివ్యూ చేయలేదు చేస్తాను దీనికి సంబంధించి కూడా ఎవరైనా ముందుకొస్తే పర్మిషన్ ఇచ్చేసి స్టార్ట్ చేయించండి దీనికి కూడా ఎవ్వరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన పని లేదు ఈ బిల్డింగ్స్ చేసేవాళ్ళు ముందుకొస్తే నాతో మాట్లాడించండి ఆ బిల్డింగ్స్లో ఏం మిగలవు మనం ఏదో గట్టిగా ప్రయత్నం చేసి మనం వాళ్ళని వర్జర్ చేయిస్తున్నాం పక్క నియోజకవర్గాలు అదేవిధంగా అమ్మ ఎంసీఆర్ కళ్యాణ మండపం ఉంది ఎన్సీఆర్ కళ్యాణ మండపం దానికి మీ పంచాయతీ నుంచి ఒక 5 లక్షలు ఇవ్వండి 15 ఫైనాన్స్ దేంట్లో ఒక దాంట్లో పెట్టి 5 లక్షలు దాన్ని పాడుబడి ఉంది దానికి ఒక 5 లక్షలు రాసుకోండి అది ఇవ్వండి అదే లీగల్ ఇష్యూస్ కానీ లైట్స్ కానీ పారిశుద్ధ్యం కానీ ఏ సమస్య ఉన్నా కూడా పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్స్ సెక్రటరీ గారు దృష్టి పెడతారు దాని మీద యాక్షన్ తీసుకొని జాగ్రత్తలు చేస్తాం కొంతమంది వ్యక్తులు తయారయ్యి 5000 నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రతి పనికి ఇది దురదృష్టకరమైనటువంటి విషయం చాలా బాధాకరమైనటువంటి విషయం 5000 దగ్గర నుంచి 1 లక్ష దగ్గర నుంచి 2 లక్షలు వసూలు చేస్తున్నారు ఈ ఊర్లో అవసరమా అని అడుగుతున్నా ఒక షాప్ పెట్టుకోవాలంటే పర్మిషన్కి డబ్బులు అడుగుతున్నారు ఒక డాబా పెట్టుకోవాలంటే పర్మిషన్కి డబ్బులు అడుగుతున్నారు ఒక బిల్డింగ్ అప్రూవల్ కోసం కావాలంటే డబ్బులు అడుగుతున్నారు లేఅవుట్ కావాలంటే డబ్బులు అడుగుతున్నారు ఏంది చెప్పండి ఇంతకన్నా దారుణమైనటువంటి పని ఒకటి ఉందా వాడు కూడా డాబా పెట్టుకుంటే వాడిని డబ్బులు అడిగేదింది షాప్ పెట్టుకుంటామని వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు అడిగేదింది ఈ పద్ధతులన్నీ మార్చుకోమని చెప్తున్నారు తాట తీసేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా మా బంధువు అయినా ఎవడైనా సరే తోలు తీసేస్తారు ఈ క్షణం నుంచి నా నోటీసు దాన్ని వస్తే పార్టీ నుంచి బయటకు పంపించేదని కూడా నేను సిద్ధం ఎవడిని కూడా లెక్క చేయండి పద్ధతులు మార్చుకోండి పార్టీని బతికించండి ఏం బాగుంది కోట్ల పార్టీ ఆ రోజు పంచాయతీ ఎలక్షన్స్లో నేను వచ్చాను మా కోవూరోడ్డు వచ్చారు మేమేం చేసామో మేమెంత బాధపడ్డామో 70 సంవత్సరాల పాటుని కాపాడుకోవాలని చెప్పేసి పాటుకు వచ్చాను నేను
ప్రజలు కోటమ్మ తల్లి మా సర్పంచ్ని గెలిపించింది, లేకపోతే అది కూడా పోయి ఉండేది. నాకు నమ్మకం లేదు గెలిచే వరకు కూడా కోట పంచాయతీ కూడా ప్రశ్న పట్టించేశారు. కోటని పెద్దోళ్ళు కూడా కళ్ళీళ్ళు పెట్టుకుంటుంటారు. ఆ స్వర్గంలో ఉండే నలుగురెడ్డి చంద్రశేఖరరెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, హర్నాథ్ రెడ్డి గారు వాళ్ళు కళ్ళీళ్ళు పెట్టుకుంటుంటారు. ఈరోజు ఈ పార్టీ దుస్థితి మన పరిస్థితి చూస్తే కోటలు ఏడుస్తుంటారు వాళ్ళు స్వర్గంలో. ఆ పరిస్థితికి మనం తీసుకొచ్చేసాం. ప్రారంభోత్సవాలు కూడా డబ్బులు అడుగుతున్నారంట. ఇంతకన్నా దమనీయ పరిస్థితి ఉందా? ఘోరం ఉందా? దరిద్రం ఇనాగ్రేషన్ పిలిస్తే డబ్బులు ఏందండి? ఎందుకు మన బ్రతుకులు ఎందుకు? సూసైడ్ చేసుకొని చనిపోవచ్చు కదా. అవసరమా? మనసు ఉప్పి మాట్లాడుతున్నా మీతో. ఇక్కడ జరిగే విషయాలన్నీ మీ ముందు పెడుతున్నాను. ఈరోజు పెట్టాలనే వచ్చాను. ఈరోజు నా బాధ మీ ముందు చెప్పుకున్నామని వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నా పొరుగు తీసేశారు ఈ ఊళ్ళో నాయకులు, మా కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు. ఆ పంచాయతీ కూడా పోయి ఉంటే నేను తల ఎత్తుకొని ఉండేవాడిని కాదు, తల దించుకొని ఉండేవాడిని. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే నన్ను అడిగారు, పార్లమెంట్ ఎలక్షన్స్లో 30 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయంట కదా, నేను నన్ను నా కుమారుడు రజత్ కుమార్ రెడ్డి వెళితే స్వయంగా నన్ను అడిగాడు, తల దించేసుకున్నాను. అప్పటిదాకా నాకు తెలియదు, నాకు మెజారిటీ వచ్చిందని అనుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బయటకు వచ్చి ఫోన్ చేస్తే ఇతను చెప్తాడు 30 ఓట్లు తెలుగుదేశం పార్టీ మెజారిటీ అని వినోద్ రెడ్డి. ఏమి సమాధానం చెప్పాలి నేను జగన్మోహన్ రెడ్డి గారికి? సరే, ఎంపీటీసీ నాకు సంబంధం లేదు, నేను ప్రచారానికి రాలేదు, ఓటు వేయలేదు, ఓటు అడగలేదు, ఒక సర్పంచ్ని గెలిపించుకుందామని వచ్చిన అమ్మవారి దైవాలను గెలిపించుకున్నాం, ఎంపీటీసీ నాకు సంబంధం లేదు. మీరేం చేశారు, మీరేం రాశారు, నా గురించి రాయాల్సిన అవసరం మీకుందా? నేను ఎక్కడో ఒక ఊర్లో ఉంది, మా వాడనాడ 78కి 74 గెలుచుకున్నాను. ముగ్గురు సిపిఎంలకు మద్దతు ఇచ్చి పోటీ లేకుండా చేసుకున్నాం, ఒక బీజేపీ అభ్యర్థికి పోటీ లేకుండా చేసుకున్నాం. 74 గెలుచుకున్నాను, 5 ZPTCలు గెలుచుకున్నాను. నేను వచ్చాను ఎంపీటీసీలు, ఓటేశాను, ప్రచారానికి వచ్చాను. నా గురించి ఎందుకయ్యా మీరు రాయడం ఈ టైంలో? నేనేం తప్పు చేశాను? ఇక్కడ తిరిగి ఓడించిన వాళ్ళని గుడ్డలు ఇప్ప ఓడదీసి గాంధీ బొమ్మ దగ్గర నిలబెట్టచ్చు కదా, వాళ్ళ గురించి రాయండి. నా గురించి నేనేం తప్పు చేస్తే మీరందరూ రాశారు? నా ఫోటో పెడతారా? ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఫోటో పెట్టి నల్లపురెడ్డి కోటకు బీటలు, నాకేం సంబంధం? నేను వచ్చి తిరిగాను పని మా ఎంపీటీసీ ఎలక్షన్స్లో, ఓటు అడిగానా, ఓటు వేయమని అడిగానా, ఓటు వేశానా? ఎందుకు నన్ను ఇట్లా ప్రశ్న పట్టిస్తున్నారు మీరందరూ కలిసి? నేనేం తప్పు చేశాను? నేనేదో హాయిగా కోవూరులో ప్రజలకు సేవ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నా కంటాలు నేను పడుకొని ఆడ పంచుకోటగా చేసేసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. నన్ను ప్రశ్న పట్టించేశారు ఈ ఊర్లో. నేను ఒకటే చెప్తున్నా, నల్లపరెడ్ల కుటుంబం కన్నా నాకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యం. మా కుటుంబంలో ఎవరైనా తప్పు చేసినా పార్టీ నుంచి బయటకు పంపించడానికి నేను సిద్ధం. వెనకడు వేసే సమస్య లేదు. కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నాను, కుటుంబాన్ని కూడా వదిలేసుకుంటున్నాను. నాకు కావాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుండాలి, జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి. పార్టీ బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటారు, ఆయన బాగుంటే మేమంతా బాగుంటాం. కింద తెక్కొట్టేస్తే ఎట్లా? మొదట్లోనే తెక్కొట్టేస్తే ఎట్లా? ఏమైపోయింది పార్టీ కోటలు? ఉందా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? దొర్ల గమనం దేవ, ఒక కమిటీ వేస్తున్నాను కోటలు. ఈ కమిటీ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఏ పని చేయాలన్నా ఈ 5 కూర్చొని మాట్లాడుకొని ఒక పేపర్ మీద రాసి సంతకాలు పెట్టిస్తేనే సెక్రటరీ పనిచేస్తుంది, ఎంఆర్ఓ పనిచేస్తారు, ఎంపీడీఓ గారు పనిచేస్తారు, ఎస్ఐ గారు పనిచేస్తారు, పంచాయతీరాజ్ వాళ్ళు పనిచేస్తారు. ఈ 5 ఒక్కరు సంతకం లేకపోయినా కూడా చేయొద్దని చెప్పి ఆల్ ఆఫీసర్స్కి ఫోన్ చేసి చెప్పబోతా ఉన్నా. నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి, నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, గాది భాస్కర్, మొబీన్, ఈ 5 గ్రామ కమిటీ వేస్తున్నాను. వార్డులో వర్క్ శాంక్షన్ చేయాలన్నా ఈ 5 చెప్పి చేయాలి. ఆ వార్డు మెంబర్ని దగ్గర పెట్టుకోవాలి. వర్క్ ఎవరికి ఇవ్వాలన్నా ఈ 5 కూర్చొని డిసైడ్ చేసి ఏ వార్డు మెంబర్కి ఆ వార్డు మెంబర్ వర్క్ చేయాల్సిందే, బయట వాళ్ళు ఉంచి చేసేదానికి లేదు. గట్టిగా చెప్తున్నాను, దీంట్లో తెలుగు లేదు. ఈ 5 సంతకాలు పెట్టి ఆఫీసర్స్ దగ్గరికి లెటర్ పంపిస్తారు పలానా పని చేయమని, అప్పుడు మాత్రమే ఆఫీసర్స్ పనిచేయాలి, లేకపోతే చేసేదానికి లేదు. ఇంకొక విషయం, మా కుటుంబ సభ్యులు, మా కుటుంబ అభిమానులు కొన్ని కారణాల వల్ల మా పార్టీ వదిలి వెళ్ళిపోయినారు, మా కుటుంబాన్ని వదిలి తెలుగుదేశంలో చేరారు.
వాళ్ళందరికీ పిలిపిస్తున్నారు, రండి కలిసి పనిచేసుకుందాం. నెలాఖరులో మీ ఇళ్లకే నేను వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తాను. ఈ నెలాఖరులో ప్రతి తెలుగుదేశం నాయకుడు, నేను ఆ మాట కూడా అనను, మా కుటుంబ సభ్యులు చిన్న చిన్న కారణాలతో మమ్మల్ని వదిలి వెళ్ళిపోయినారు తెలుగుదేశం పార్టీలో. వాళ్ళందరినీ కూడా నేనే స్వయంగా నెలాఖరులో వాళ్ళు ఇళ్లకు పోయి వాళ్ళు వచ్చినా రాకపోయినా పార్టీలోకి నేను ఆహ్వానిస్తాను. ఎందుకంటే వాళ్ళు మా కుటుంబ సభ్యులు, ఒకప్పుడు మా కుటుంబం కోసం ప్రాణాలు అర్పించేదానికి కూడా సిద్ధమైన వాళ్ళు. వాళ్ళంతా మేమే తరివేసుకున్నాం. మా కుటుంబ సభ్యుల వల్ల వెళ్ళిపోయినారు వాళ్ళు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాను. నేనే వాళ్ళ ఇళ్ళకి వెళ్తాను. వాళ్ళు వచ్చేదో రాకపోయేదో తర్వాత సంగతి. నాకు ఈ ఊర్లో పార్టీ బలపడాలి, పార్టీ బాగుండాలి. నల్లపరేట్ల కుటుంబం అనేది పక్కన పెట్టండి. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటేనే మనం అందరం బాగుంటాం. మీ అందరి సహకారం కూడా నేను అడుగుతున్నాను. ఎక్కడ ఏదన్నా చిన్న పొరపాటు మీ ప్రస్తుతం తెలిసినా నాకు ఫోన్ చేసి చెప్పండి, నేను సరిదిద్దుతాను, నేను చూసుకుంటాను. ఈ క్షణం నుంచి ఈ ఊర్లో సెక్రటరీ గారు, సర్పంచ్, వార్డు మెంబర్స్, ఈ కమిటీ పనిచేస్తుంది. ఈ కమిటీ ద్వారానే ప్రతి ఒక్కరు శాంక్షన్ చేయాలి. ఈ కమిటీలో ఐదుగురు ప్రతి నెల రెండు మూడు రోజులు కూర్చొని వాటికి ఏమేమి పనులు కావాలని అనేది డిస్కస్ చేస్తారు, మీకు పంపిస్తారు అధికారులు, మీరు శాంక్షన్ చేయాలి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.